హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. యూజువల్గా వీటిని తెల్ల వంకాయలు అంటారు, కానీ ఇవి గ్రీన్ వంకాయలు. నేను ఏం చేశానంటే హైబ్రిడ్ ప్లాంట్స్ కొనేసాను. ప్లాంట్స్ కొనేసి వేశాను. నార్మల్గా మనకి ఇంకా నాటువి రావు కదండి, సో అందుకని ఒక 1 మంత్ బ్యాక్ హైబ్రిడ్ మొక్కలు కొనేసాను. కొనేసి వేశాను. చూడండి, మీకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ ఈ హైబ్రిడ్ ప్లాంట్సే. బ్లాక్ లాంగ్వి వేశాను, గ్రీన్వి రౌండ్ వేశాను. సో ఇప్పుడు అవి రెండు హార్వెస్ట్ చేస్తున్నాను. కోసేద్దామా? ఇవి హైబ్రిడ్ అన్న మాటే కానీ మనం ఆర్గానిక్లోనే పండిస్తున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సైజులో కోసిన తర్వాత ఉత్తి వంకాయ వండుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. సో ఈరోజు మీకు అన్నీ చూపిస్తాను, అన్ని వంకాయలు కోసేస్తాను. ఈ వంకాయలు కొయ్యటానికి ఈ బుట్ట సరిపోదు, అన్ని వంకాయలు ఉన్నాయి. అదే మన నాటు వంకాయ ఇంత కాస్తుందా అండి, హైబ్రిడ్ కాబట్టి. చూడండి, ఇంకా నేను కొన్నే కోసాను, ఇంకా చాలా ఉన్నాయి కొయ్యడానికి. గుబురు గుబురుగా వచ్చేసినాయి కదా, బోల్డ్ కాయలు కనపడట్లేదు కూడా. హైబ్రిడ్ మొక్కలు పెట్టినా మనం ఆర్గానిక్లో పండిస్తున్నాం, మందులు ఏం వెయ్యట్లేదు, ఓన్లీ ఆవు పేడతో వేస్తున్నాం కాబట్టి హైబ్రిడ్ విత్తనాలైనా తినచ్చు. కాకపోతే చాలామందికి ఇష్టం ఉండదు. ఈ సమ్మర్ అయితే ఇది బెస్ట్ నన్ను అడిగితే. గ్రీన్ వంకాయలు కోసేసాను, ఇప్పుడు మనం లాంగ్ వంకాయ కోస్తాం. ఇది కూడా బాగానే కాస్తాయండి, గుత్తులు గుత్తులుగా. ఇది ఫ్రై బాగుంటుంది. పాతకాలంలో గుడ్డు కారం వేసుకొని ఫ్రై చేసేవాళ్ళు కదా. అఫ్కోర్స్ పాతకాలమే ఉంది, నేను ఎప్పుడు కూడా ఫుల్ ఈ గుడ్డు కారం వేసే చేస్తాను. పొడవంకాయల్లో ఇది కూడా చాలా బాగా కాపునిస్తుందండి. ఇది మెయిన్గా ఫ్రైకే బాగుంటుంది. పచ్చెనప్పప్పు వేసుకొని ఫ్రై కూడా బాగుంటుంది, నార్మల్గా ఫ్రై కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, కోసేసాను గ్రీన్ వంకాయలు, నల్ల వంకాయలు, వీటితో పాటు కొన్ని టమాటాలు కూడా కోసాను పచ్చడి చేసుకుందామని. టమాటా పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసు కదా, చూడండి దూర దూరగా కోసాను. సో ఇది ఈరోజు హార్వెస్ట్ పడిపోతున్నాయి. ఇది ఈరోజు హార్వెస్ట్ చాలా బరువుగా ఉన్నాయి, అందుకే ఎత్తలేక కాళ్ళ మీద పెట్టేసుకున్నాను. చూడండి, రెండు కొంచెం కింద పంపితే పడిపోతున్నాయి, అంత బరువుగా ఉన్నాయి. చాలా బాగా వచ్చింది. అక్కడ అయిపోయినాయి అనుకున్నాను, ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇంకా వెరైటీ ఆఫ్ వంకాయలు ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ సీడ్స్ కొని వేశాను ఫ్రెండ్స్ నేను. ఇవి ఎలా ఉన్నాయి తెలుసా, ఇక్కడ నేను కోసి చూపిస్తాను అదండి. నాటు వంకాయ ఇది, ఇందులోనే 4-5 రకాలు వచ్చేసాయి వెరైటీస్. ఫ్రెండ్స్, ఇందులోనే 2 వెరైటీస్ ఉన్నాయి. చూడండి, ఇది బ్లాక్ వచ్చింది, ఇది గ్రీన్ వచ్చింది, ఇంకోటి ఈ వెరైటీ. ఈ మొక్కల పొదల్లో కనపడలేదు నాకు, కొంచెం ముదురుకాయ కోసేసాను. ఎనీవే పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎదిగండి. సో ఇప్పుడు ఇంకా వెరైటీస్ ఉన్నాయి, కోస్తున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇదొక వెరైటీ. సో ఇప్పుడు నేను మీకు ఎన్ని వెరైటీస్ కోసాను, అక్కడ 2 వెరైటీస్ కోసాను, ఈ ప్లేస్లో ఇక్కడే చాలా వెరైటీస్ కోసాను. అంటే ఒకే ప్లేస్లో అన్నీ కలిసిపోయి వచ్చేసాయి. సీడ్స్ తేడా తెలీదు, ఎవరైనా ఇచ్చినవా సీడ్స్ తెలీదు. మొత్తానికైతే వెరైటీ వెరైటీ వచ్చాయి వంకాయలు.
చూడటానికైతే చాలా బాగున్నాయి. టేస్ట్ చేసిన తర్వాత చెప్పాలి ఎలా ఉందో. ఎలా ఉన్నాయి మన దగ్గర రకరకాల వంకాయలు? బాగున్నాయా, నచ్చాయా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.